కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలపై ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసరి గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మొదట మావల బైపాస్ రోడ్డు నుండి భీంసరి గ్రామం వరకు బైక్ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, రైతు సంఘం నాయకులు అన్వేష్ రెడ్డి, గిరిజన సెల్ నాయకుడు బెల్లయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. స్వాగత పలికిన గుండెల నిండా ప్రేమతో స్వాగతం పలికిన మీ అందరికి కూడా ముందుగానే హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ భీంసరి గ్రామం ఆదిలాబాద్ రూరల్ మండలంలో అనేక మంది పేద గిరిజన రైతాంగ సోదరులతో పాటు మిగతా రైతులు కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి మండలం ఇది. ఈ మండలం కానీ ఈ ప్రాంతం కానీ ఎంతో పోరాట చరిత్ర కలిగినటువంటి మండలం కూడా ఇది. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం చేసి భూమి కోసం, భక్తి కోసం, జల్ జంగిల్ జమీన్ కోసం యుద్ధం చేసినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ భీంసరి గ్రామం అత్యంత చైతన్యవంతమైనటువంటి గ్రామం, ప్రాంతం కూడా. ఈ ప్రాంతం నుంచే, ఈ గ్రామం నుంచే దేశంలో ఈరోజు రైతాంగ సోదరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి సమాధానం ఎక్కడి నుంచి ఎత్తుకాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ శాసనసభ పక్షం ఇక్కడికి మీ మధ్యకి మీతో మాట్లాడి నిర్ణయాలు చేయడం కోసం ఇక్కడికి వచ్చాం. వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ మాట్లాడినటువంటి పెద్దలు కాని రైతులు కాని అనేక విషయాలు చెప్పారు. నిజమే, మేము కూడా ఏకీభవిస్తా ఉన్నాం. ఈరోజు పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు, మిగతా పెద్దలు చెప్పినట్టు, ఢిల్లీలో పంజాబ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, హర్యానా నుంచి లక్షలాది మంది రైతాంగ సోదరులు చలిని కూడా లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతు సోదరుల కోసం పోరాటం చేస్తా ఉన్నారు. అనేక మంది మరణించారు కూడా.